viewers, namaste. I'm Dr. Mytrayi, fertility expert, founder and clinical head of Mythri Fertility Center, Kukatpalli, Hyderabad. Ee roju manamu poor ovarian reserve gurinchi maatladukundamo. ఈ పువర్ ఓవేరియన్ రిజర్వ్ అంటే ఏంటి? ఇన్ కేస్ ఇది మనం డయాగ్నోస్ చేసామంటే వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది? ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. సో జనరల్గా ఓవరీలో ఒక రిజర్వ్ అనేది ఉంటుంది, ఎగ్ బ్యాంక్ లాగా. దానిలో నుంచి ఎవ్రీ మంత్ ఫ్యూ ఫాలికల్స్ అనేవి బయటకు వస్తాయి. సో ఆ బయటికి వచ్చిన ఫాలికల్స్ మాత్రమే మనం స్కాన్లో చూసినప్పుడు మనకి నంబర్ అనేది కనపడుతుంది. సో ఇప్పుడు ఒక ఫీమేల్కి మనం ఒకరోజు స్కాన్ అనేది చేసాం. చేసినప్పుడు వాళ్ళ ఫాలికల్ కౌంట్ అనేది జస్ట్ ఒక 3-4 అలా కనపడుతున్నాయి, ఆర్ ఎల్స్ లైక్ 1-2 అలా కూడా కనపడుతున్నాయి. అంటే వాళ్ళ ఎగ్ నంబరు అనేది తక్కువగా ఉంది అన్నట్టుగా మనం గమనిస్తాం. ఇది దాని తర్వాత నెక్స్ట్ చేయవలసిన టెస్ట్ ఏంటి అంటే AMH, యాంటీ ముల్లేరియన్ హార్మోన్. అంటే మనం క్లినికల్గా చూసుకున్నాము స్కాన్లో ఎగ్ నంబర్ ఓవరీలో తక్కువగా ఉంది అని. అండ్ బయోకెమికల్గా అంటే ల్యాబ్ పద్ధతి ద్వారా మనము టెస్ట్ అనేది, బ్లడ్ టెస్ట్ అనేది చేసినప్పుడు AMH నార్మల్గా అంటే 2-4 వరకు ఉండడం అనేది నార్మల్. అదే అలా కాకుండా 2 కన్నా తక్కువైంది, 1 అయింది, 0.5 అయింది, ఇలాంటి వాళ్ళకి AMH అనేది డిక్రీజ్ అయింది అని అర్థం. అంటే వీళ్ళకి ఎగ్ నంబర్ తగ్గిపోయింది. అంటే ఇది ఒక రెడ్ ఫ్లాగ్ లాగా. దీనికి అర్జెంటుగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం లేదు అంటే అది డ్రాస్టిక్గా ఫాల్ అయిపోయి ఈవెన్ 0 కూడా అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఆల్మోస్ట్ వాళ్ళు మెనోపాజ్కి దగ్గరికి వస్తున్నట్టు అని అర్థం అనమాట. సో వీళ్ళలో ఏంటి అంటే మాక్సిమం చాలామంది అడిగే క్వశ్చన్, అసలు మాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా అని. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, బట్ అది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. కాబట్టి మనము మన సైడ్ నుంచి ట్రీట్మెంట్ అనేది, ఇనిషియేటివ్ అనేది తీసుకోవాలి. AMH ఎగ్ నంబరు దాన్ని బట్టి మీరు IUIకి ఎలిజిబులా కాదా అనేది తెలుస్తుంది. IUI ట్రై చేయొచ్చా లేదు అంటే IVF కి వెళ్ళాలా అనేది. యూజువల్గా అరౌండ్ 1-1.5 మధ్యలో అలా ఉంది వాల్యూ. అండ్ ఎగ్ నంబర్ ఇస్ అరౌండ్ 5-4 అలా కనపడుతున్నాయంటే యూజువల్గా ఒక సైకిల్ ఆఫ్ IUI అనేది ట్రై చేయొచ్చు. ఒక సైకిల్లో ట్రై చేసుకున్నారు బట్ రాలేదు అంటే నెక్స్ట్ వాళ్ళు IVF కి ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరము అనేది ఉంటుంది. IVF లో కూడా చేసినప్పుడు ఒక్క సైకిల్లోనే అడిక్వేట్ నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అనేది రాకపోవచ్చు. సో అలా రానప్పుడు ఏం చేయాలంటే ఒక సైకిల్లో వచ్చిన ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇంకొక పూలప్ సైకిల్ అనేది చేయాలి. అంటే మళ్ళీ ఇంజెక్షన్స్ ఇచ్చి మళ్ళీ ఎక్స్బయాటిక్ తీసుకొని ఎంబ్రియోస్ రెడీ చేసుకొని ముందు సైకిల్వి ఈ సైకిల్వి రెండింటి నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అనేవి కలుపుకొని వాళ్ళకి మళ్ళీ ఫైనల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేయాలి. సో జనరల్గా AMH అనేది తగ్గినప్పుడు ఈవెన్ ఎగ్ క్వాలిటీ కూడా కొన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎవరిలో తగ్గొచ్చు అంటే యూజువల్లీ ఆడవారి ఏజ్ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నేచర్ ప్రకారము ఎగ్ నెంబర్ అనేది తగ్గుతుంది. బట్ ఈ మధ్య కాలంలో చూస్తున్నప్పుడు ఈవెన్ ఎర్లీ 20s వాళ్ళకి, 22-23 వాళ్ళకి కూడా AMH అనేది తక్కువ ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దాని రీజన్స్ ఏమైనా సరే, మనకి రీజన్ ఏది అనే దానికన్నా ఇంపార్టెంట్ ఎటువంటి ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది త్వరగా వస్తుంది అనేది ఇంపార్టెంట్. సో మనము దాని వెనకాల పరిగెత్తే కన్నా మెయిన్గా నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుసుకొని అది ఫాస్ట్గా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలోనే మనం చేసేసుకుంటే ఒకసారి ప్రెగ్నెన్సీ అనేది వచ్చేసింది అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. కాబట్టి దాని గురించి తర్వాత ఆలోచించవచ్చు. సో మీ AMH వాల్యూ బట్టి IUIకి లేకపోతే IVF కా అని ఏ డిసిషన్ అయితే డాక్టర్ అనేది చెప్తారో దానికి మీరు అర్జెంటుగానే వెళ్తే బెటర్ అండి. అప్పుడే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ.